హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుమ్మడికాయనం ఇంటి గుమ్మానికి వేలాడి తీస్తారు కదా ఎందుకో తెలుసా కాయగూర్లలో సంవత్సర కాలం పాటు పాడవకుండా నిలువ ఉండేది గుమ్మడికాయ ఒక్కటే అంత కెపాసిటీ కలిగిన బూడిద గుమ్మడికాయ మన దృష్టి దోషం నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటాయి ఇలా తరచూ పాడైపోవడానికి అనేక కారణాలు ఉంటాయి అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉంది అని అర్థం ఇంకొకటి ఆ ఇంటిపై నకరాత్మక శక్తి ఎక్కువగా ఉన్నది అని కూడా భావించవచ్చు దిష్టి నివారణకు గుమ్మడికాయ నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార సంస్థలలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే ఒక బూడిద గుమ్మడికాయ నరదృష్టి నివారణకు గోమూత సహిత నవయంత్ర యుక్త ఐశ్వర్య ఖాళీ ఫోటో ఇంటి లోపల గుమ్మం పైన అమర్చుకోండి గుమ్మడికాయను శాస్త్రోక్తంగా కుష్మాండ పూజ అనుభవజ్ఞులైన పండితులతో చేయించుకొని ఇంటి ప్రధాన ద్వారం పైన ఉట్టిలో వేలాడదీయండి ప్రతిరోజు రెండు అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయకు ఐశ్వర్యకాలి ఫోటో యంత్రానికి ధూపం చూపించండి ప్రతిరోజు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు రెండు అగరబత్తీలను వెలిగించి గుమ్మడికాయ దగ్గర పెట్టండి ఇంటి ముందు గుమ్మడికాయ ఐశ్వర్యకాలి ఫోటో యంత్రము ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటువంటి నకరాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఇంటిని కాపాడుతుంది మన ఇంటికి చూపించేటువంటి నరదృష్టి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది మీరు ఎక్కువగా బూడిది గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష నరదృష్టి నరపీడ ఉందని గుర్తుంచుకోండి మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి గుమ్మడికాయ ఇంటి బయట ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని పూజ చేయించుకొని కొత్తగా మళ్ళీ కట్టాలి ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వాళ్ళైనా కూడా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి ఇంటి ముందు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదృష్టి నరసాప నకరాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు నిరోధించే శక్తి ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయ ఒక్కటి మాత్రమే కాకుండా దానికి ఐశ్వర్య ఖాళీ ఫోటో యంత్రాన్ని జోడించినప్పుడే ఆ శక్తి మరింత రెట్టింపు అయ్యి పూర్తి స్థాయి ఫలితాలు మీకు అందిస్తుంది మన ఇంటికి కానీ వ్యాపార సంస్థలకు కానీ కట్టిన గుమ్మడికాయ పాడవకున్నా ఎప్పుడెప్పుడు తొలగించి కొత్తది కట్టాలా అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది శాస్త్ర సూచన ప్రకారం మన ఇంటికి కానీ వ్యాపార సంస్థలలో కానీ పూజించి కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి ఇంకా మధ్యలో గ్రహణములు వచ్చినా ఇంట్లో పురుడు వచ్చినా మృతవు సంబంధించి సూతకం వచ్చినా ఇంట్లో అమ్మాయిలు పుష్పవతి అయినా ఇలాంటి ఏ సూతకం అయినా వస్తే ఆ పూజ చేసి కట్టిన గుమ్మడికాయ శక్తిలో కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టాలి మనమే ఇంట్లో కాస్త పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి కడితే సరిపోదు వాటికి విధి విధానంగా శాస్త్రోక్తంగా పూజ జరిపించి శుభముహూర్తంలో కడితే శుభం కలుగుతోంది శాస్త్ర విషయాలు మనకు క్షుణ్ణంగా తెలియనప్పుడు అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు రెమెడీ ఫాలో అయితే ఉపశమనం లభిస్తోంది చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి